ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం అయితే మనం ఇదివరకటి వీడియోల్లో నాలుగో పాఠానికి చెందినటువంటి నీతి పరిమళాలు పాఠానికి చెందినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పద్యాలు చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఏడో పద్యం చెప్పుకుందాం ఒకసారి శ్రద్ధగా వినండి అందరూ కూడా అయితే చూడండి వెంకటేశ్వర వెంకటేశ్వర శతక కర్త తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు తిరుమలాచార్యులు వెంకటేశ శతకర్త తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారు ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారు అయితే ఒకసారి పద్యం చెప్తున్నాను జాగ్రత్తగా నమ్మ దుష్టు సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన తన పడుగాక దానికేమి కొండతో తగరు కొని ఎంత తాకినా తల వ్రక్కలకు గాక దానికేమి మెడతలు చిచ్చుపై వడి నెంత నెగసిన దామే పొక్కుడుగాక దానికేమి వలవడ్డ నెంత వడిదాక బరలిన ధను జుట్టుకునుగాక దానికేమి ఎదిరి సత్వంబు తన సత్వంబు మెరుగలేక మెరుగలేక పొరువాడిందున పొరువాడిందు నవ్వేక బుద్ధి ఎండ్రు కలిత లక్ష్మీసర్వ విమల యమల వికోటి సంకాస వెంకటేశ ఒకసారి పద్యం మళ్ళీ చదువుతున్నాను వినమ్మ దుష్టు సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన తనపైనే పడుగాక దానికేమి కొండతో తగరు డీకొని దగరు డీకొని ఎంత తాకినా తల వ్రక్కలగుగాక దానికేమి మెడతలు చిచ్చుపై వడి చిచ్చుపై వడి నెంత నెగసిన తామే దామే బొక్కుడుగాక దానికేమీ వలబ వలబడ్డ మీనెంత వడిదాక బరలిన దను కొనుగాక దానికేమి ఎదిరి సత్వంబుతన సత్వమెరుగలేక పొరువాడెందు నవ్వేక బుద్ధి అన్ కలిత లక్ష్మీస సర్వ జగన్ నివేశ యమల రవికోటి సం సంకాస వెంకటేశక్ష్మీస లక్ష్మీదే లక్ష్మీదేవి సమేతుడా సర్వ జగన్ నివేశ సర్వ జగన్ అంటే అన్ లోకాలంతటా నివాసం ఉండేవాడా రవికోటి కోటి సంకాస రవికోటి సంకాస అంటే కోటి సూర్యుల తేజస్సు కలవాడా ఓ వెంకటేశ ఓ వెంకటేశా అని అంటున్నాడు అనమాట ఎవరు తాళ్ళపాక పెద్ద తిరుమల చాలు ఏమన్నాడంటే దుష్టు సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన తన పడుగాక దానికేమి దుష్టుడు ఉన్నాడు వాడు తన చేతితో దుమ్మి తీసుకుని ఆకాశం సూర్యుని వైపు అంటే సూర్యుడు ఎక్కడ ఉంటాడు ఆకాశంలో ఉంటాడు ఆకాశం వైపు సూర్యుని వైపు అంటే దశ అంటే వైపు దిక్కు సూర్యుని దిక్కుకి సూర్యుని వైపుకి అలా పైకి అనుకోండి అది మళ్ళీ ఎవరిపైన ప ఎవరి పడుతుంది మన పైనే పడుతుంది అవునా కదా అలాగే దుష్టుడు సూర్యుని వైపు తుమ్మెత్తి చల్లినా అది ఎవరిపైన పడుతుంది వాడిపైనే పడుతుంది కొండతో దగరు ఢీకొని ఎంత తాకినా తల వ్రొక్కలగుగాక దానికేమి కొండతో తగరు అంటే ఇక్కడ పొట్టేలు పొట్టేలు కొండతో ఢీకొని తన తలతో చూడండి ఇక్కడ పిక్కుంది ఇది పొట్టేలు ఏం చేస్తుంది ఇది కొండ అంటే పర్వతం ఈ పర్వతాన్ని ఢీ కొడుతుంది ఇలా దాని తలతో ఇలా కొడుతుంది మళ్ళీ ఇలా కొడుతుంది ఎలా కొడుతుంది ఇలా ఢీ కొట్టడం వల్ల ఈ పర్వత ఈ యొక్క ఏమైనా నష్టం కలుగుతుందా ఏమీ కాదు ఈ ఎవరికి నష్టం కలిగేది ఈ యొక్క పొట్టేలు యొక్క తల వ్రొక్కలు వ్రొక్కలు అంటే మొక్కలు అవుతుంది ఏమవుతుంది మొక్కలు మొక్కలు అవుతుంది చూడండి కొండతో తగరు డీకుని ఎంత తాకిన తల వ్రొక్కలగుగాక దానికేమి కొండకి ఏమి అవదు ఆ యొక్క పొట్టేలు యొక్క తల ఏమవుతుంది మొక్కలు అవుతుందంట మిడతలు సిచ్చు పై వడిని ఎంత ఎగసిన దామే బొక్కుడుగాక దానికేమీ మెడతలు ఉన్నాయి ఆ మిడతలు మంట పైన ఓ పై పైకంటూ వచ్చి దానిపైన ఎగురు పడుతున్నాయి అనుకోండి అగ్నికి ఏం కాదు ఆ మంటకి చిచ్చు కంటే మంటకి ఏం కాదు ఆ మెడతలు ఏమైపోతాయి కాలిపోతాయి వల బడ్డ వల పడ్డ పడ్డ వల బడ్డ అంటే వలలో పడినటువంటి మీనెంత మీను అంటే చేప మీను అంటే ఏంటి ఇందాక చెప్పుకున్నాం కదా వాచవికం జడిపోయే మీను అని చెప్పుకున్నాం కదా అంటే ఇక్కడ మీను ఎంత అంటే మీను వలలో పడినటువంటి చేప వడి అంటే వేగం ఎంత వేగంగా ఆ వలలో ఉండి ఎలా గింజుకుంటుందో అంతే వేగంగా అది ఏమవుతుంది చిక్కుల్లో ఇంకా ఎక్కువ చిక్కులు పడిపోతాయి అనమాట చిక్కుల్లో పడుతుంది ఎదిరి సత్వంబు తన సత్వం ఎరుగలేక ఎదుటివాడు బలం ఏంటి మనవాడు మన బలం ఏమిటి అని తెలుసుకోకుండా పోరు పోరు అంటే పోట్లాట గొడవపడేవాడు ఎటువంటి వాడంటే బుద్ధిహీనుడు తెలుగు తక్కువ వాడు అని చెప్పడం జరిగిందనమాట సరే ఒకసారి ఈ భావం చెప్తాను శ్రద్ధగా ఉండే దుష్టుడు సూర్యుని వైపు దుమ్ము చల్లాడు అనుకోండి సూర్యుని వైపు ఆకాశంలోకి దుమ్ము అనుకోండి ఏమవుతుంది అది మరలా వాడిపైనే పడుతుంది అదేవిధంగా పొట్టేలు కొండతో ఢీకొందనుకోండి ఢీ ఢీకొంది ఢీకొంది అనుకోండి ఏమవుతుంది కొండకేమి కాదు ఆ పొట్టేలు యొక్క శిరస్సు ముక్కలు ముక్కలు అవుతుంది రెండు ఒక్కలు అయిపోతుంది మిడతలు మంట పైన ఓ ఎగసపడిపోతాయి ఎగసపడ్డాయి అనుకోండి మంటకి ఏం కాదు ఆ చిచ్చు అంటే అగ్నికి ఏం కాదు ఆ మిడతలు ఏమవుతాయి కాలిపోతాయి అన్నమాట వలలో ప అదే విధంగా వలలో పడినటువంటి చేప ఎంత గింజుకుంటే అంత చిక్కుపోతుంది తప్ప వాళ్ళకేమీ నష్టం కాదు అదే చూడండి అయితే ఎదుటివాడి బలము తన బలము తెలుసుకోకుండా పోట్లాడేవాడు ఉంటాడు చూసారా వాడు వివే అవివేకుడు అంటే బుద్ధిహీనుడు తెలుగు తక్కువ వాడు అని చెప్పడం జరిగిందనమాట ఎవరు తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు సరే ఒకసారి ఈ భావం చదువుతాను ఒకసారి చూడండి అమ్మా ఓ వెంకటేశ్వర నీవు లక్ష్మీ సమేతుడవు లోకమంతటా నిండి ఉన్నవాడు కోటి సూర్యుల తేజస్సు కలవాడు లోకంలో ఎవరైనా దుష్టుడై సూర్యుని మీద దుమ్మెత్తు పోస్తే అది వాడి మీదే పడుతుంది కొండతో పొట్టేలు ఢీకుంటే దాని తలే బద్దలవుతుంది మిడతల దండు మంటలపైకి ఎగిసిపడితే అవే మాడిపోతాయి వలలో చిక్కుకున్న చేప ఎంత పోరాడితే పొరలాడితే అంతగా బందీ అవుతుంది ఈ విధంగా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి బుద్ధిహీనుడు అని అనడం తెలుగు తక్కువవాడు అని అంటారు సరే అయితే ఒకసారి ఎనిమిదో పద్యం తర్వాత పద్యం ఎనిమిదో పద్యం చూడండమ్మా ఇది మిత్ర సహస్రీ శతకర్త కొండూరు వీరరాఘవాచార్యులు ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినవాడు ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినవాడు అయితే ఈ పద్యం ఒకసారి చదువుతున్నాను వినమ్మ చదువు జీర్ణమైన స్వాంతంబు పండును తిండి జీర్ణమైన నిండు బలము చెరుపు గూర్చు రెండు జీర్ణమ్ములు కాకుండా విశ్వహిత చరిత్ర వినరామిత్ర లోకహితాన్ని కోరుకునేటటువంటి ఓ మిత్ర విను ఒకసారి ఏమిటంటే చదువు జీర్ణమైన స్వాంతంబు పండును నీవు చదువుకున్నటువంటి చదువు జీర్ణించుకుంటే అర్థం చేసుకుంటే మనసు పరిపక్వం చెందుతుంది అదేవిధంగా నీవు తిన్నటువంటి తిండి జీర్ణమైతే నీ యొక్క దేహానికి ఆరోగ్యానికి బలాన్ని చేకూరుస్తుంది ఈ రెండు కనుక జీర్ణం కాకపోతే చెరపుర్చు రెండు జీర్ణములు కాకుండా ఈ రెండు కనుక జీర్ణములు కాకపోతే మన ఆరోగ్యాన్ని మన ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పడం జరిగిందనమాట చదువు జీర్ణమైన స్వాంతంబు పండును చదువు చదువు మనం చదువుకున్న చదువు జీర్ణించుకుంటే మనసు పరిపక్వం చెందుతుందంట తిండి జీర్ణమైన నిండు బలంబు మనం తిన్నటువంటి తిండి జీర్ణమైతే మన దేహానికి బలాన్ని చేకూరుస్తుంది ఈ రెండు జీర్ణం కాకపోతే మనకి మన ఆరోగ్యానికి ప్రమాదం అని చెప్పడం జరిగిందన్నమాట అయితే మీరు ఇప్పటి వరకు ఈ పాఠాలని చూసి విని నేర్చుకుంటున్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ పాఠం ఇక్కడితో అయిపోయింది తర్వాత మరి పాఠంతో మీ ముందుకు వస్తాను స్వస్తి